ఇక నేటి నుంచి తిరుమలలో హనుమాన్ జయంతి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. ఈ నెల 8 వరకు కొనసాగబోతున్నాయి ఉత్సవాలు. అంజనాద్రి ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహణ చేపట్టబోతున్నారు టిటిడి అధికారులు. ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి ఉత్సవాలు. ఈ రోజు నుంచి తిరుమలలో జయంతి ఉత్సవాలు మొదలుకొని ఈ నెల 8 వరకు కూడా ఉత్సవాలు కొనసాగుతున్నట్లు సమాచారం. తిరుమలలో హనుమాన్ జయంతి ఉత్సవాలకు సంబంధించి చిత్తూరు జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ గోపీనాథ్ పూర్తి ఇన్ఫర్మేషన్ అందిస్తారు. గోపీనాథ్, ఈ రోజు నుంచి మొదలుకొని 8 వరకు కూడా హనుమాన్ ఉత్సవాలు జరుగుతున్నాయి, మరి కోవిడ్ నేపథ్యంలో టిటిడి అధికారులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు, మరి ఎంత పరిమితి వరకు భక్తులకి ఆహ్వానం ఉంది, ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద హనుమాన్ జయంతి సందర్భంగా ఇవాళ తిరుమలలో, అంటే ఆంజనేయులు తిరుమలలోని ఆంజనేయ స్వామి తిరుమలలోనే పుట్టాడని చెప్పి టిటిడి ప్రకటన చేసి డిక్లేర్ చేసిన తర్వాత అంజనీ పుత్రునికి ఇవాళ నుంచి కూడా 4 రోజుల పాటు పెద్ద ఎత్తున ఉత్సవాలు టిటిడి ఆధ్వర్యంలో నిర్వహిస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా తిరుమలలో ఉన్నటువంటి ఏదైతే ఉందో ఆంజనాద్రి ఆలయం, అంటే జపాలి క్షేత్రంలో ప్రతిసారి కూడా అక్కడ మహంతులకు సంబంధించినటువంటి ఆధీనంలో ఉంటుంది, వాళ్ళు మాత్రమే నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఈ ప్రకటన చేసి తిరుమలే ఆంజనేయ స్వామి పుట్టినటువంటి ప్లేస్ అని చెప్పి డిక్లేర్ చేసిన తర్వాత ఒక ప్రాధాన్యత సంతరించుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున టిటిడి ఇవాళ ఇన్వాల్వ్మెంట్ అయ్యి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేయడానికి, మొత్తం 4 రోజుల పాటు కూడా చేయడానికి ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ఇతర ప్రాంతాల నుంచి స్వామీజీల్ని, మఠాధిపతులు, ఇట్లా కొంతమందిని ఇంపార్టెంట్, అంటే ఎందుకంటే కోవిడ్ అనేది విపరీతంగా ఉంది కాబట్టి ఆల్రెడీ తిరుమల పైన కూడా ఈ ప్రభావం తీవ్రంగా ఉంది. రోజుకు ఒక 3-4 వేల మంది మాత్రమే శ్రీవారిని దర్శించుకుంటున్నారు కాబట్టి ఎవరిని కూడా ఎక్కువ మందిని అనుమతి, అంటే ఈ ఉత్సవాల్లో కూడా, హనుమంతుని ఉత్సవాల్లో కూడా ఎవరిని కూడా ఎక్కువ మందిని అనుమతి లేకుండా తక్కువ స్థాయిలోనే 10 సంఖ్యలోనే ఈ హనుమాన్ ఉత్సవాలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. నిన్న కూడా అదనపు ఈఓ టిటిడి ఈఓ ధర్మారెడ్డి మాట్లాడుతూ, అంటే తిరుమలకి సంబంధించినటువంటి ఈ ప్లేస్ లోనే హనుమంతుడు పుట్టాడు కాబట్టి ఇది చారిత్రక ప్రామాణికంగా ఆధారంగా తీసుకొని డిక్లేర్ చేశాం కాబట్టి కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం దాన్ని బేస్ చేసుకుని టిటిడి ముందుకెళ్తుంది. అందువల్లనే 4 రోజుల పాటు కూడా ఇవాళ నుంచి తొలి రోజు కూడా 4 రోజులు మొత్తం ఈ హనుమంతునికి సంబంధించినటువంటి ఉత్సవాలు జరగబోతున్నాయి. తిరుమలలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామికి ఆంజనేయ దేవి ఆలయం అక్కడ కావచ్చు, లేదంటే తిరుమలలో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో ఇప్పటికే శ్రీవారి ఆలయంకి ఎదురుగా ఉన్నటువంటి బేడి ఆంజనేయ స్వామి గుడి కావచ్చు, లేదంటే తిరుమల ఘాట్ రోడ్ లో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి టెంపుల్ వద్ద కావచ్చు, ఇట్లా దాదాపు ఒక 7-8 ప్రాంతాల్లో ఆలయాలు, ఆంజనేయ స్వామి ఆలయాలు ఉన్నాయి. ఏదైతే ఆంజనేయ దేవి ఆలయం వద్ద, అంటే జపాలి క్షేత్రంలో హనుమంతుని ఆలయం వద్ద, ఈ అన్ని ఆలయాల వద్ద కూడా ఒకేసారి పెద్ద ఎత్తున ఈ అభిషేకాలు కానీ, లేదంటే ప్రత్యేక కైంకర్యాలు స్వామివారికి ఇవాటి నుంచి కూడా జరగబోతూ ఉన్నాయి. 4 రోజుల పాటు అర్చక బృందాలందరూ కూడా రాత్రింబవళ్ళు స్వామివారికి పుట్టినరోజు వేడుకలకు సంబంధించి అంటే ఇవాటి నుంచి కూడా కొనసాగించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. టిటిడి అధికారులు కూడా దానికి సంబంధించినటువంటి దగ్గరుండి వాళ్ళు కూడా ఏర్పాట్లు చేసుకొని పాల్గొనబోతున్నారు. సుధా, రైట్, గోపీనాథ్, థ్యాంక్ యూ.